భానుమూర్తి గారు. ఏం బాబు? మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏమాలోచించారు? మేమే ఇక్కడ బేవర్స్గా పడి తింటున్నాం. ఇంకా నా భార్యకి పని మనిషి ఎందుకు బాబు? ఎంత మాట, ఎంత మాట! ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది. బాబు గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత అండి. మీ ఇంట్లో ఏదైనా పనిపిస్తారేమోనని అడుగుదామని వచ్చాను. ఏమీ లేదు, వెళ్ళమ్మా. అలా అనకండి బాబు గారు. వీడు నా కడుపున పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. బతికి చెడిన దాన్ని బజార్లో అడుక్కోలేను. ఈ ఇంట్లోనే పడుంటాను. ఏదైనా పనిపించండి బాబు గారు. లేదని చెప్పాను కదమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళి అలా వరండాలో నిలబడమ్మా, నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడేదంటే అబ్బాయి గారు, ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? పైగా కేరా ఫట్రస్ లేకుండా ఓ బిడ్డను కూడా కనదట. అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి పిల్ల అయితే అణిగి మణిగి పడి ఉంటుంది. పైగా మన ఇంట్లో పెళ్లి గాని మగ పిల్లలు ఇద్దరున్నారు. పెళ్లి గాని పని పిల్లని పెట్టుకుంటే మనం ఊబిలో దిగినట్టే. పిల్ల తల్లి అయితే మన వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. ఏమంటారు? కరెక్టే, ఇది పాయింటే. ఎట్లాగూ మనం పని మనిషి కావాలనుకున్నాం కదా. రాజా, ఆ పిల్లను ఈ పూటే పనులు వచ్చారని చెప్పు. అలాగే. హలో మాస్టారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏమిటో, చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి నా చరిత్రే మారిపోయింది. మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబితే బాగుండు అనిపిస్తుంది. కరెక్ట్ మాస్టర్, కాలేజీలో అయితే మంచి మంచి కన్నెపిల్లలు ఉంటారు కదా. కన్నెపిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలేమిటి? సరే కానీ నువ్వు వారం రోజులుగా కనిపించడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసే కదా, ఆ గొడవలో పడి రావడానికి. ఎవరో పని పిల్ల. అమ్మమ్మా, అంత తేలిగ్గా కుట్టే కణుగురు గారు. తప్పు తప్పు, పిల్ల తల్లి. అబ్బో, అయితే సరసం బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడే వస్తాను. ఏం తెలియదు. తీసుకోండి.